కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఇవాళ బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గుడ్లవల్లేరులోని కౌతవరం పసుబొట్ల వాణిపాలెం లో టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాము ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని రాము పిలుపునిచ్చారు. అది వాళ్ళు చెప్పే మిషా, కానీ వైసీపీ కార్యకర్తలు కూడా ఏం జరగట్లేదు. మీరు అదికో గుర్తుపెట్టుకోండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు నలుగురు ముగ్గురు నాయకులు తప్పితే వాళ్ళకి తప్పితే మిగతా ఎవరికి కూడా ఏమీ పని జరగట్లేదు. ఇక్కడ వాళ్ళకి ఏమైనా చేసే ఉద్దేశం వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఆయన ఎంత అనుకేసుకోగలడు అనే దాని మీద ఉంటుంది శ్రద్ధ అంతా. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఆయన ఎంత అనుకేసుకోగలడు అనే దాని మీద ఉంటుంది. ఇంకా ఓకే, ఎంతైనా కానీ లాగేసుకుంటూనే ఉంటారు వాళ్ళు, అంతవరకే చూస్తారు. కానీ పక్కన వాళ్ళ సమస్యలు వాళ్ళు వైసీపీ ఏమైనా తెలుగుదేశం ఏమైనా ఉండి జనసేన ఏమైనా ఉండి బీజేపీ ఏమైనా ఉండి ఇంకోటి ఏమైనా ఉండి సిపిఐ ఏమైనా ఉండి ఎవరైనా కానీ ఒకటే వాళ్ళకి వాళ్ళ స్వార్థము సొంత స్వార్థం ఎక్కువ చూసుకుంటూ ఉంటారు. అలాంటి నాయకులు అలాంటి ప్రభుత్వమే జరుగుతుంది ఇక్కడ. దాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటే ఒకే ఒక అవకాశం ఉంది మనకి, రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా డిపాజిట్లు పోగొట్టేటట్లుగా అతను ఓడించి పంపిస్తే మనకి చంద్రబాబు నాయుడు గారు బోల్డైన హామీలు ఇస్తున్నారు. అందరితో పాటు ఆ హామీలే కాకుండా మనకి స్పెషల్గా కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది. గుడివాడ ఒక స్పెషల్ నియోజకవర్గం కింద ట్రీట్ చేస్తున్నారు. అంతకు తగ్గట్టుగా ఫలితం మనం ఇస్తే దాంట్లో ఆయన దగ్గర కూడా మనం హక్కుగా అడిగి తీసుకున్నాం. చాలా విషయాలు ఇంకా చాలా